హలో ఫ్రెండ్స్, ప్రార్థనతో పుణ్యక్రియలతో ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఆతృతతో ఎదురు చూస్తున్న క్రీస్తు జన్మించిన శుభదినము ఇది. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఈ క్రిస్మస్, ఎందుకంటే మనం గిఫ్ట్స్ను ఇచ్చిపుచ్చుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని ఇతరులతో షేర్ చేస్తాం. మరి మన ఈ ఆనందానికి కారణం ఎవరు? ఎస్, బాలయేసు జననం. ఒక్కసారి మనం బాలయేసు జన్మించిన ఆ అర్ధరాత్రి సీన్కి వెళ్ళిపోదామా? ఓకే. చలిచలిగా ఉంది, ఎంతో దూర ప్రయాణం చేసి అలసి సొలసి బెత్లెహేం చేరుకున్నారు మరియ తల్లి జోసెప్ప గారు. మరియ తల్లికి ప్రసవ వేదన మొదలైంది. ఇక జోసెప్ప గారికి అంటారా, ఒకటే టెన్షన్, బాధ. ఎందుకంటే అచ్చట వారు ఎవరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న వీరికి తమ యొక్క గృహ తలుపులు తెరచి ఆహ్వానించలేదు. గర్భంలో ఉన్న శిశువు, ప్రజలను రక్షించే లోకరక్షకుడు, స్వయాన దేవుని కుమారుడు అన్న విషయం మరియ తల్లికి జోసెప్ప గారికి తెలిసినా కూడా ప్రజల ప్రవర్తన ముందు వారు మోగపోయారు. పుట్టబోయే బిడ్డ మంచి స్థలంలో పుట్టాలనే కోరిక, వాంఛ ఏ తల్లిదండ్రులకు ఉండదు? ఆ విధంగానే పుణ్యత జోసెప్ప గారు మరియ తల్లి వెతికి వెతికి వేసారి అలసి సొలసిన సమయంలో దేవుడు సృష్టించిన మూగజీవులు తమ యొక్క శాలకు వారిని ఆనందంతో స్వాగతమిచ్చాయి. మొట్టమొదటిగా లోకరక్షకుని గాంచే భాగ్యం ఈ మూగజీవులకే దక్కింది. మన కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ యొక్క గుడ్ న్యూస్ను అందరితో షేర్ చేస్తూ స్వీట్స్ని పంచుతాం. మరి జోసెప్ప గారికి గుడ్ న్యూస్ని ఎవరితో చెప్పాలి? తన యొక్క ఆనందాన్ని ఎవరితో షేర్ చేయాలి? కావున స్వయాన తండ్రి దేవుడు ఒక గొప్ప నక్షత్రాన్ని ఈ లోకంలో పుట్టించారు. అదేవిధంగా స్వర్గీయ దూతలు ఈ యొక్క గుడ్ న్యూస్ను మెలకువతో ఉన్న గొల్లల వద్దకు వెళ్ళి మీకు యొక్క లోకరక్షకుడు జన్మించాడని తెలియజేస్తూ గ్లోరియా గ్లోరియా అంటూ మహిమగీతం పాడారు. ఒక్కసారి మన విషయం ఆలోచిద్దాం. తరచుగా ఇతరులకి చేయవలసిన సహాయాన్ని నిరాకరించినప్పుడు, ప్రేమించినప్పుడు, క్షమించినప్పుడు, ప్రార్థన పట్ల, దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ చూపినప్పుడల్లా మనము కూడా యేసుప్రభుని మన హృదయంలో ఆహ్వానించకుండా తలుపులు మూసివేస్తూ ఉన్నాము. కావున కనీసం ఈసారైనా పుణ్యక్రియలతో ఒక పశుశాలను, ప్రార్థనతో మెరిసే నక్షత్రాలను వెలిగిద్దాం. బాలయేసును ముద్దిడి అనేక ఆశీర్వాదాలను స్వీకరిస్తూ దేవదూతుల వలె, గొల్లల వలె ఈ యొక్క శుభవార్తను ఇతరులకు షేర్ చేస్తూ మన యొక్క ఆనందాన్ని పంచుకుందాం. మరొక్కసారి అందరికీ మెరీ మెరీ క్రిస్మస్.